U24 వాయిస్ టీవీ. మనం ఈ ముందస్తు ఎన్నికలలో ప్రజాభిప్రాయ సేకరణ గురించి వచ్చాం. మాట్లూరు మండలం ఆరుమూరు నియోజకవర్గం. ఇక్కడ ప్రజలను తెలుసుకుందాం ఈ ముందస్తు ఎన్నికల గురించి. వాళ్ళు ఏమంటున్నారో, ఎవరికి ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారో తెలుసుకుందాం. ముందస్తు ఎన్నికలు వచ్చినాయి కదా, ఇవి మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, మీ అభిప్రాయం చెప్పండి. సార్, నా అభిప్రాయం గత 15 సంవత్సరాల నుంచి ఒక అనుభవం, అది ఒక ఉద్యమ పార్టీగా మేము టీఆర్ఎస్లో పనిచేశాం సార్. గత 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన జనము మన తెలంగాణ మనకు సపరేట్ కావాలనే ఉద్దేశంతో అందరూ ఒక ఏకమై ఒక తాటికి వచ్చి మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది సార్. ఈ ఇందులో భాగంగానే కేసీఆర్కి పట్టం కట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ప్రజలు ఆకర్షించడం, ఈరోజు కూడా మళ్ళీ ఆయన ఒక 5 సంవత్సరాలు మళ్ళీ సీఎం ఉంటే బాగుంటుందని ప్రజల యొక్క అభిప్రాయం, ఆ యొక్క అభిప్రాయం కూడా అదే ఉంది సార్. అది అలా సార్, ఈ మహాకూటమికి ఇప్పుడు ఒక నేషనల్ పార్టీ సార్, ఒక 120 సంవత్సరాల పాలన చేసినటువంటి ఒక కాంగ్రెస్ ఇందిరాగాంధీ జమాన్ నుంచి సార్, వీళ్ళు ఒక జమాన్లో మన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము వద్దు అని చెప్పి అప్పుడు ఎన్టీ రామారావు ఒక ప్రాంతీయ పార్టీని పెట్టాడు. పెట్టి ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు వాళ్ళు పాలన చేసినారు. ఇప్పుడు బుద్ధి లేకుండా ఈ ప్రాంతీయ పార్టీ వాళ్ళు కాంగ్రెస్తో కలిసి కూటమి పెట్టుకొని సిపిఐ సిపిఎంఎం 4 సీట్లు 3 సీట్లు పోట్లాడు, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఏమనంటే ఇంత పెద్ద నేషనల్ పార్టీ ఈ చిన్న చిత్కా పార్టీని పొత్తు పెట్టుకోవడం ఏంది, మీరు సొంతంగా నిలబడవచ్చు కదా. ఇప్పుడు దుమ్మెత్తి పోసుకున్నారండి, ఇదే చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు తిట్టిండు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు, మీరు ఇద్దరు ఏకమైతే ప్రజలు ఏమనుకుంటారు, ఇది కూడా గమనించాలి వాళ్ళు. కాబట్టి ప్రజలు ఒక ఏకాభిప్రాయానికి ఏమొచ్చారంటే ఖచ్చితంగా ఇలా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రేషన్ మంచిగా 1000 కిలోలు, మళ్ళీ రైతు బంధు, మళ్ళీ రైతు ఏదైనా సడన్గా ఇది చెప్తే 5 లక్షల బీమా, మళ్ళీ పెన్షన్స్, మనిషికి 1000 రూపాయలు పెన్షన్స్ ఇస్తున్నారు, వికలాంగులకు 1500 ఇస్తున్నారు సార్, మరి ఇన్ని మళ్ళీ కరెంటు 24 గంటలు, మళ్ళీ మైనార్టీ స్కూల్స్ ఒక 204 మైనార్టీ స్కూల్లో అందులో ఒక 20 ఈసారి కొత్తగా అయినాయి, జూనియర్ కాలేజీలో 20 అయినాయి మైనార్టీస్కి, మంచి ఫుడ్తో సహా పెడుతున్నారు, విద్యకు కూడా రియంబర్స్కుంటూ వస్తున్నది. మరి ఇంకేం కావాలి సార్ ప్రజలకు, ప్రజలకు కావాల్సినవన్నీ ఏంటి, ప్రజలకు అవసరం ఉన్నటువంటి నిత్యంగా ప్రొద్దుమేసి సాయంత్రంగా ఏది కావాలో అది ఇస్తున్నాడు. మళ్ళీ ఇవాళ రైతు బంధు కూడా 8000 నుంచి 10000 చేసిండు ఏం సార్. మరి ఇంకేం కావాలి ప్రజలకు, ఇంతకంటే ఒక హౌసింగ్ స్కీమ్ ఒకటి ఉందండి, ఒక హౌసింగ్ స్కీమ్లో ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చి ఒక ముఖ్యమంత్రి 10 పనులలో ఒక పని పొరపాటు జరగవచ్చు, ఇవాళ ఎస్సీలకు భూములను విషయంలో కానీ ఏదన్నా కానీ. అయితే ఏమైందంటే ప్రతి దగ్గర ఎస్సీలకు భూములు కొనిద్దామంటే భూములు లేవు, లేక దొరికిన దగ్గర ఇప్పుడు 10000 చిల్లర ఎస్సీలకు భూమి కొని ఇవ్వడం జరిగిందండి. మా ఇప్పుడు కొన్ని మండలాల్లో ల్యాండ్స్ లేక ఇవ్వలేకపోయారు. మరి ఈ డబుల్ బెడ్రూమ్స్ కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలలో ప్లేస్ లేక కూడా కట్టడానికి కొద్దిగా అవకాశం లేకుండా పోయింది, ఎందుకంటే ఎక్కడనో గుట్ట దగ్గర జాగిస్తే ఎవరు కూడా వీలింగ్ లేరు, ఆ విధంగా కొద్దిగా పెండింగ్ అయింది. కాబట్టి ఈసారి సార్ మీరు చెప్పండి, ఈ కాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఇక ఈ కాబోయే ముఖ్యమంత్రి అంటే డెఫినెట్ గా కేసీఆర్ సారే, ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి వల్ల ఆలోచన చెయ్యకూడదు. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ కూడా ఏం ఆలోచిస్తుందంటే కారు స్పీడ్గా నడుస్తుంది, మళ్ళీ మళ్ళీ డ్రైవర్ మార్చి చేయడం, వాళ్ళ మహాకూటమి అంటారు, ఇన్ని సంవత్సరాలు చేసిర్రు, మీకు ఇంత ఇది ఉంది, మీకు పబ్లిక్ లో క్యాడర్ లేకనే కదా అందరినీ కలుపుకొని మహాకూటమి ఏర్పాటు చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళకు, పబ్లిక్ గా క్యాడర్ లేకనే టీడీపీనో సిపిఐనో సిపిఎంనో అందరినీ కలుపుకొని ఈ మొన్న పార్టీ వచ్చిన జన సమితిని అందరినీ కలుపుకొని మహాకూటమి అంటారు, కానీ అది మహాకూటమి కాదు, మహాకుట్ర, అందరు కలిసి ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయింది అనుకోండి మహాకూటమి, వాళ్ళు ఎవరు సీఎం అవుతారు వాళ్ళకే కన్ఫర్మ్ తెలియదు, ఒకళ్ళేమో ఢిల్లీలో పోయి కూర్చోవాలా, ఒకళ్ళేమో అమరావతిలో కొట్టుకోవాలా, వాళ్ళది వాళ్ళకి డెఫినెట్ గా నేను ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకోలేరు. అలాంటిది పబ్లిక్ ఏం చేస్తారు, వాళ్ళు పబ్లిక్ కోసం ఏం ఆలోచిస్తారు, ఇప్పుడు సీఎం సార్ ఉన్నారు అలా తెలంగాణ కోసమే పార్టీ ఏర్పాటు చేసిండు, తెలంగాణ కోసమే పోరాటం చేసిండు, తెలంగాణ వచ్చిండు ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయనకు అందరి బాధలు తెలుసు, ఉద్యమం గురించి వచ్చిండు కాబట్టి అందరు ఏంది పరిస్థితి అన్నట్టే, పేదోళ్ళ పరిస్థితి ఏందన్నట్టే అందరికి ఆలోచించి ప్రతి కులానికి ప్రతి వర్గానికి అందరికీ ఎంతో కొంత ఖచ్చితంగా వేలు చేసిండు, ఏ ఇసుంటి ఏ వర్గం లేదు మా వర్గానికి చేయలేడని.
కాకపోతే ప్రతి ప్రభుత్వం కొన్ని చేస్తాయి కొన్ని చేయది. ఇందులో ఒక 90% చేసిన ఒక 2-3 చేయకపోవడం వల్ల ప్రతిపక్షాలు దాన్నే పెద్ద చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, ఇళ్ల స్థలాల కోసం 3 ఎకరాలు అన్నారు. కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు ఎక్కడంటే అక్కడ కూడా లేవు. కొన్ని సమస్య ఇప్పుడు కరెంటు 24 అవర్స్ కరెంట్ ఉంటుంది, కరెంట్ వెళ్తుందా? అసలు కరెంట్ పోవడం లేదు. ఇంతకు ముందు మనకు అసలు పొలాల పోతే కరెంటే ఉండకపోతుండే. ఎప్పుడు కరెంట్ వస్తే తెలియదు. రాత్రి పొలాల పడుకోవాలా, కరెంట్ వచ్చినప్పుడు వేయాలా, నీళ్ళ కోసం ఎంత ఇబ్బంది ఉంటుండే. మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. కొన్ని జరగకపోవడం వల్ల ప్రతిపక్షాలు దాన్నే గట్టిగా చెప్పి ఏం చేయలే, కేసీఆర్ని దీన్ని గద్దె దించాలా, కేసీఆర్ని గద్దె దించాలా అంటారు. మీరు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం నడిపించారు కదా, మరి ఏం చేసారు? ఇప్పుడు 200 పెన్షన్కి 1,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు 1,000కి 2,000 రూపాయలు కూడా సరిపోతలేవు అని ఆలోచించి, అలా రైతు బిడ్డ కాబట్టి ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి ఈ 1,000 రూపాయలు కూడా సరిపోతలేవు అన్నట్టు 2,000 చేసారు. నిరుద్యోగులకు చాలా మందికి ఇప్పుడు ఉద్యోగాలు రాలేవు. పొరపాటు వల్ల ఏదో జరిగింది కాబట్టి వాళ్ళకు నిరుద్యోగ వృత్తి కూడా ఆలోచించి 3,1600 రూపాయలు చేశారు. ఇప్పుడు ఎవరు ఇస్తారు? ఇవ్వాలా రేపు ఎవరు కూడా ఇస్తలేరు. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఎవరు ఇస్తారు? ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఆలోచించి డబుల్ బెడ్రూమ్ మనం కట్టేలేం చేయలేం అన్నట్టు పబ్లిక్లో ఇది కావద్దని, నారాజు కాదు పబ్లిక్ అని వాళ్లకు ఇళ్ల స్థలం ఉన్న అర్హులందరికీ 5,60,000 ఇస్తాన్నారు. ఇంత మంచి ముఖ్యమంత్రి ఉండగా మళ్ళీ మనం ఎవరిని చేద్దామనే ఆలోచన కూడా రావద్దు. ఇది మా యూత్ తరపు నుంచి మాట్లాడుతున్నాం. ఇంకో ఆలోచన కూడా రావద్దు. ఖచ్చితంగా కేసీఆర్ సారే సీఎం. జై తెలంగాణ. నా పేరు తాజుద్దీన్, నేను మైనార్టీ యూత్ ప్రెసిడెంట్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? కేసీఆరే కావాలి. కేసీఆర్ ప్రపంచం ఇండియాలో లేని పథకాలు, మన రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో లేని పథకాలు, మన గత 60 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన కేసీఆర్ గారు చేశారు. ప్రతి వర్గానికి లబ్ధి చేకూరేలా, ప్రతి వర్గానికి, ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి లబ్ధి చేకూరేలా పథకాలు ఉన్నాయి కాబట్టి ఇంకోసారి కేసీఆర్ గారే సీఎం కావాలి. మిగతా పనులు కంప్లీట్ కావాలి. ఈ అభివృద్ధి ఆగద్దు అంటే కేసీఆరే ఇంకోసారి సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఈ ముందస్తు ఎన్నికలు వచ్చినాయి మన తెలంగాణ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ చెందిన వారు? మా పేరు కాచర్ లక్ష్మణ, నిజామాబాద్ జిల్లా మాట్లూరు మండలం. ముందస్తు ఎలక్షన్లు మన రాష్ట్రంలో ఎన్నోసార్లు వచ్చినాయి. తెలుగుదేశం ఉన్నప్పుడు వచ్చినాయి, కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చినాయి. గత 60 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్, తెలంగాణ, తెలుగుదేశము ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రజలు ఎంత బాధలు పడ్డారు. ఇలా ఏ కులం తీసుకున్నా, రైతాంగం తీసుకున్నా, కార్మికులు తీసుకున్నా, ఉద్యోగులు తీసుకున్నా, ప్రతి వర్గం కూడా అనేక సతమతమైన బాధలు పడ్డారు. వాళ్ళ బతుకు నిలబెట్టుకోవడానికి కూడా ఇబ్బందులై ఎన్నో ఆత్మహత్యలై రోడ్లపాలైంది. అట్లాంటి ఈ తెలంగాణ కష్టాల పాలన ఉన్న తెలంగాణను కేసీఆర్ గారు ముందుకొచ్చి నేనున్నా ఈ తెలంగాణ కని ఆంధ్ర పాలికలను దూరం చేసి ఈ తెలంగాణ సీట్ల కోసము, ఇలా పదవుల కోసము కేసీఆర్ ముందుకు రాలేదు. తెలంగాణ ఉద్యమ పార్టీగా అటు ఛాల్ చేసి ఉద్యమ నాయకులందరూ ఈయన తెలంగాణ సాధించిన తర్వాత మనకు అధికారం ఉండాలా, ఈ పాలన మనం చేసుకోవాలని ఆంధ్ర పాలికను పక్కకు పెట్టి తెలంగాణను సాధించిన తర్వాతనే కేసీఆర్ గారు సీఎం అయ్యారు. సీఎం అయినాక ఆయన ఈ గత 4 ఏళ్లలో అనేకమైనటువంటి పనులు చేసింది దేశంలో. ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని పథకాలు ప్రతి కులానికి ఈయన గుల్లలను తీసుకుంటే గుండెచ్చుండు. ప్రతి రైతాంగాన్ని ఎవరు పట్టించుకునే నాడు లేరు. కరెంటు కులాలకు పోయి 6 గంటలు 5 గంటలు కరెంట్ వచ్చే దాఖలాలు లేవు. 60 ఏళ్ల పాలనలో ఇలా కన్ను రిప్పగొట్టేంత మాత్రం కరెంటు వచ్చింది. 24 గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చి అనేకమైనటువంటి ఇవాళ దేశానికి గాంధీజీ గారు చెప్పారు, దేశానికి వెన్నెముక రైతులు. రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది, ఈ గ్రామాల నుంచి సిటీలు బాగుంటాయి, ఆ నుంచి పట్టణాలు బాగుంటాయి అన్నారు. ఈ రైతుకు కరెంటు స్వచ్ఛందంగా 24 గంటల కరెంటు అందించిన ఘనత ఆ కేసీఆర్ కే. ఇలా రైతు రుణపడి ఉన్నామంటే ఆ కేసీఆర్ గారికే. అట్లానే ప్రతి కులము, ప్రతి పేద బడుగు బడిగేలా షాదీ పెళ్లి అమ్మాయిలు వయసుకు వచ్చినాక పెళ్లిళ్ళు చేసుకునే దాఖలాలు లేరు. చెప్పుకుంటే సిగ్గుసేటు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. వయసు వచ్చిన అమ్మాయిలు కూడా వేరే దేశాలకు కూడా అమ్మిన పారా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ వాళ్లకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకుని ఇంటికి పెద్దమ్మ లెక్క వాళ్లకు కళ్యాణ లక్ష్మి అని, ప్రతి ఆడబిడ్డ ఉడితే
నా చెల్లెలు నా చెల్లి నా బిడ్డ నా మనవరాలు అని చెప్పి అప్పే తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఈ తెలంగాణ యావత్ 4 కోట్ల జనం కూడా ఆలోచించాలా, మరి ఎక్కడి నుంచి ఈ తెలంగాణ సాధించుకున్నాం, ఎంత కష్టం నుంచి మనం ఈ తెలంగాణ సాధించుకున్నాం. ఆంధ్ర పాలికల తొత్తులు వాళ్ళ అధికారాలని ఆళ్ళై కరెంటు లేదు, ఏ దందా లేదు, ఈ హైదరాబాద్ చూస్తే తెలుస్తుంది మన పల్లెటూరు మన హైదరాబాద్ చుట్టరికం ఉంటారు, సంబంధాలు ఉంటాయి. హైదరాబాద్ లో మనం ఏదొక్కునే ఏ దంద వచ్చినా ఏం మార్కెట్ ఏమైనా హైదరాబాద్ ఆందోళన పెత్తనం ఉండే వీళ్ళన్నీ పక్కకొట్టి మన పాలన మనకొచ్చి మన తెలంగాణ గల్లె ఎగిరేసుకుని తెలంగాణ మాది ఈ తెలంగాణ పరిపాలన చేసుకుంటాం. ఈ తెలంగాణలో వసతులు ఆదాయం ఉన్నది, తెలంగాణలో వరుము ఉన్నాయి, అన్ని మన సొత్తు చేసుకుంటాం, మన పాలన మనకు మంచిగా ఉంటుంది అని చెప్పి కేసీఆర్ ముందుకొచ్చారు. ఈ 4 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి కష్ట సుఖాలు రాలేదు. 2-3 పథకాలు గృహ డబుల్ బెడ్రూమ్ అనే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన దాంట్లో 2-3 తప్ప మిగతావి కూడా ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ మనం సాధించుకుంటాం. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ మన తెలంగాణ యావత్ ప్రజలు కూడా నీళ్ల మీద అధికారాల మీద అనేకమైనటువంటి బాధలు అయితే ఖచ్చితంగా మనం 10 ఏళ్ళు ఉమ్మడిగా ఉన్నాం కనుక ఇంకా 5 ఏళ్ళు కేసీఆర్ నే ముఖ్యమంత్రిగా చేయాలని గంటా పరంగా ఈ జనానికి మన తెలంగాణ ప్రతి బిడ్డకు మేము కోరుతున్నాం. ఇలా మా గ్రామం తరపున కూడా ఏకరాతిగా తీర్మానం చేసి తెలంగాణనే రావాలని కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఇంకా 4-5 ఏళ్ళు కూడా ఈ తెలంగాణ కేసీఆర్ మనకు ఎక్కడో ఉన్న మనకు కష్ట కరు కాటకాలు ఉంటే సాధించిన ఈ తెలంగాణకు ఎవరు పోరాడిందండి? ఇలా మీ మీడియా కూడా చెప్తాం, ఇలా కాంగ్రెస్ వాళ్ళు దేశం కోసం పోరాటం చేసిన గాంధీ తాత స్వతంత్రం తెచ్చే కాంగ్రెస్ వాళ్ళు పక్కకున్న సీట్లు ఎక్కారు. ఇలా కేసీఆర్ గారు ఈ తెలంగాణ సాధించింది కనుక కేసీఆర్ కే ఈ సీఎం సీటు దక్కుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే సారు కారు సర్కారు కేసీఆర్ గారు గారు ఆ కారు కేసీఆర్ గారు ఉంటేనే ఈ తెలంగాణ డెవలప్ అవుతుంది. మేము కూడా టీడీపీలో 28 సంవత్సరాలు ఉన్నాం, దానిలో ఒక బోర్డు మండలి ఒక బోర్డు ఉండే నేను. అది పోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఏరియా అయిన తర్వాత మేము ఇక కాంగ్రెస్లో పోయినాం. ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది, 4 సంవత్సరాలు మేము ఉట్టిగా ఉన్నాం. ఇక కేసీఆర్ పండు చూసి ఇక మేము ఒక నెల ఆలోచించి ఇంట్లో ఎట్లు పోతే ఎట్లా ఉంటుంది ఈ పనులు అన్నీ చూసినాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుడు సాధ్యం కాదు వాడికి, అది ఒక కేసీఆర్కే దక్కింది. అది 6 నెలల్లో కరెంట్ ఇచ్చేయాలంటే గుంగడి తీసుకుపోయి పొలాల వండు పాములు గుట్టుడు తేళ్ళు గుట్టుడు అది కరెంట్ పని. అది దేవుడానికి ఎట్లా వచ్చిండో కరెంట్ తెచ్చిండు. 24 గంటల్లో కరెంట్ తెస్తే హాయిగా ఫ్యాన్ల కింద వేసిన కింద మంది వండుకుంటున్నారు, పొలాలు వండుతున్నాయి. దేవుడు చొప్పున 50 కాడికి పొలాలు వచ్చినాయి. అది ఒకటి. ఈ షాదీ ముబారక్ కానీ లక్ష్మి కానీ కళ్యాణ కానీ ఇది ఓడిచ్చింది సార్, అడిగారా? ఓడి అడిగాలి, ఆయన ఏం చేసింది? ఈ రైతుకు 4 వేలు ఓడిస్తున్నారు సార్, ఇలా నచ్చింది అడిగిందా? ఇది పెద్ద ఘనకారం, ఇది ఓడియలే. ఒకటి ఇంట్లో ఉన్నది, ఒక సర్పంచ్కు ఆ ఊర్లో కరెంట్ లేదు, మొన్న సమ్ములు అమ్ముకొని 75 వేలు పెట్టి జీతగాళ్లకు పైసలు ఇచ్చింది. అది మనం ఇది సోనేకి చుడియా అంటారు దీనికి, తెలంగాణ సోనేకి చుడియా. తెలంగాణ ఏ ఊర్లో పోయి ఊర్లు దేశాలు కట్టడు, మన తెలంగాణకి అందరు వస్తారు. ఇక బంగారం తెలంగాణ దీనికి మంచి ప్రతి వ్యక్తి ఓటేసి కేసీఆర్ గారిని గెలిపించుకోవాలా. నేను కూడా చిన్న పనులు కావాలి మాకు, ఏది లోకల్ లీడర్స్ ఏడో అయింది అది కాలే పనులు మాకు, చిన్న చిన్న పనులు చేసుకోవాలి సార్. పెద్ద పనులు అయితే ఆయన చేస్తారు, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సమస్యలు ఉంటాయి, ఇళ్ళు కానీ ఇళ్ళ గురించి కూడా ఆయన ఇప్పుడు అది ఇస్తున్నాడు. ఇప్పుడు ఇళ్ళు గురించి కూడా బాధలో ఉన్నారు మంది. డైరెక్ట్ ఆయన 5 లాక్ ఏదైనా గట్టి ఆపుకున్నాడు, గరీబ్ ఉన్నాడు 3 లాక్ 3 లాక్ అయింది, అది కూడా చూసి ఆ గరీబ్ వాళ్ళకి సాయం చేయాలని. ఎన్నికలల్లో కాబోయే ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు మన తెలంగాణ ఫస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఇస్తేనే ఈ తెలంగాణ మనకు ఏర్పడ్డది. తర్వాత ఎలక్షన్లో తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ని గెలిపించారు ప్రజలు. అయితే ఎలక్షన్ ముందు
కేసీఆర్ గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చిండు, 3 ఎకరాల భూమిని, డబుల్ బెడ్రూమ్లని, ఒకటేసారి రుణమాఫీ అని ఇట్లా నానా పథకాలు పెట్టిండు. అవిటిని కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. నిరుద్యోగులు, ముస్లింలకు 12% రిజర్వేషన్, ఇక మళ్ళా మా అచ్చారకంటే ఏమైపోయిందంటే మా ఇక్కడ లోకల్గా మాకు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే మా గ్రామాన్ని దత్తా తీసుకున్నాడు. తీసుకొని 4 సంవత్సరాల నుంచి మా ఊరిని ఎటువంటి అభివృద్ధికి చేయకుండా నిర్లక్ష్యం చేసిండు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయని మళ్ళా పదే పదే తిరుగుతున్నాడు. ఇప్పుడు అదే అది ప్రజలు గ్రహిస్తున్నారు, ఆయన చేసింది ఇంతకుముందు ఏమిటి, ఇప్పుడు ఏం చేస్తాడని. ఇక మా కూటమి ఇప్పుడు వచ్చింది, అది కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అధిష్టానాన్ని ఎవరు సీఎంని చేస్తే వాళ్ళు సీఎం సీట్లు కూకుంటారు. ఇక ఇక్కడైతే మాత్రము ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ దిక్కు మొగ్గు చూపుతలేరు. కాంగ్రెస్కు మా కూటమికి మంచి విజయావకాశాలు ఉన్నాయి. ఈ మా కూటమి నుంచి ముఖ్యమంత్రి సీటు ఎవరికి వర్తిస్తారు? అది అధిష్టానం నిర్ణయం, ఇక ఎవరికి చేసినా అందరూ ఒప్పుకుంటారు, చేస్తారు. దానికి ఆ సీటుకు తగిన వ్యక్తి ఎవరు అనేది ఆలోచించి వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మాకులూరు గ్రామం మాది, మాకులూరు మండలం. అయితే నా పేరు ఎండి సలీం. కాబట్టి ఇక్కడ మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. అయితే అప్పుడు మనకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, తెలంగాణ ఇచ్చారు. కాకపోతే అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని అడ్డుగా పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. అయితే ప్రజలు దానికోసం తెలంగాణ కోసం చేశాడు అని గ్రహించారు, అప్పుడు గెలిపించారు. కానీ 4.5 సంవత్సరాలు అయినా ఎటువంటి తెలంగాణలో అభివృద్ధి లేదు. ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ పీరియడ్లో ఇచ్చిన ఇన్న మేనిఫెస్టోలో KG-2 PG అన్నాడు, పిల్లలకు ఉద్యోగాలు అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, 12% రిజర్వేషన్ మైనార్టీ కల్పిస్తామన్నాడు. ఇటువంటి అనేక రకాల మేనిఫెస్టోలు పెట్టి ఏ ఒక్కటి కూడా పూర్తిగా చేయలేదు. కాకపోతే మధ్యలో వచ్చి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అని చేయడం, దీని ద్వారా ఎటువంటి తెలంగాణలో అభివృద్ధి జరగలేదు. ఇది మిషన్ కాకతీయ అనేది కమిషన్ కాకతీయగా మాత్రం మారింది. ఇప్పుడు ప్రజలు గ్రహించారు తెలంగాణ ఇచ్చింది ఎవరు, తెలంగాణకు అభివృద్ధికి పాటుపడేది ఎవరు అని గ్రహించి ఇప్పుడు మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు 4.5 సంవత్సరాల్లో. ఇప్పుడు మాకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి గారు అప్పుడేదో అప్పుడు ఇప్పుడు చుట్టరికంగా వచ్చి మాకులూరికి వెళ్ళడం తప్ప మాకులూరికి చేసింది ఏం లేదు. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నారు, మాకులూరులో ఒకటైనా చూపించమనుండ్రి. దళితులకు 3 ఎకరాల భూమి మాకులూరులో ఒక్క క్యాండిడేట్ కైనా ఇచ్చిండ్రా, మరి పాఠశాల ఉంది దానికి అభివృద్ధి లేదు. ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క పని కూడా జరగలేదు. మరి ఇప్పుడు ఇది జరిగేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో మాత్రమే. ఇప్పుడు మా నియోజకవర్గ అభ్యర్థి ఆకుల లలిత మేడం గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. అప్పుడు కూడా మాకులూరు మండలం కాంగ్రెస్ కే లీడ్ ఇచ్చింది, ఇప్పుడు కూడా మేము భారీ మెజారిటీతో లలిత మేడం గారిని గెలిపించుకుంటాం, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తాం. మరి మేడం సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చినందుకు బహుమతిగా మేడం ని గెలిపించి తీర్చుకుంటాం. ఇది నేను మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి అన్నా ప్రభుత్వం అని కాదన్నా, ఎందుకోసం అంటే నేను బీసీ మాకులూరు మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుణ్ణి. బీసీలకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు. బీసీ లోన్స్ అన్నారు, బీసీ లోన్స్ మ్యాక్సిమం మా మండలిలో ఎవరికి కూడా బీసీ లోన్స్ రాలేవు. అదేవిధంగా నేను మా గౌడ సంఘం తరఫు నుంచి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. గౌడ సంఘం కూడా మ్యాక్సిమం గత 5 సంవత్సరాల లోపల మ్యాక్సిమంగా గౌడ సంఘం గౌడ యొక్క కష్టాలు చెప్పడానికి లేని విధంగా మారిపోయింది. గౌడ్స్ ఆర్థికంగా బాగా వెనుకబడి ఈ 5 సంవత్సరాల లోపల బయటపడిపోయారని వెనుకబడిపోయారని నేను తెలియజేసుకుంటున్నా. ఏ ప్రభుత్వం వచ్చినా గౌండ్ల యొక్క అలాను ఆర్థికంగా ముందుకు తేవాల్సిన ఏమైనా, మేము చెట్లు పెట్టిస్తున్నాం అంటారు, అవి పెట్టిస్తున్నాం అంటారు. మా మాటలూరు మండల గౌడ ప్రజలకు నేను చెప్పాడు ఒకటి, చెట్లు పెడితే పూటకు అవి ఎటుపోతున్నాయో తెలియదు, మాక్సిమం చెట్లు పెడుతున్నామని చెప్పారు. మన
పర్యావరణ స్కీమ్ కింద ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా చెట్లు పెరుగుతలేవు. ఏదో మనం పెడుతున్నాం అనే విధంగా తీసుకొచ్చేసి చెట్లు పెడుతురు. ఇప్పుడు కట్టగొట్టిరంటారు, మేము తీసుకుపోయి చూపిస్తా కట్ట కూడా ఎక్కడ చెట్లు ఏదో పెట్టినా మొక్కుబడిగా పెడుతున్నాం అంటారు, కానీ చెట్లు ఎక్కడ కూడా పెరగట్లేదు. మాకు ఏదైనా ఆర్థికంగా సాయం చేయండి, కానీ ఈ చెట్లు పెడుతున్నాం ఇంకేదో పెడుతున్నాం అని చెప్పేసి మమ్మల్ని మోసం చేయకుండా ప్రయత్నం చేయాలి. ఏ ప్రభుత్వం అయినా వచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ గవర్నమెంట్కు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరియు బీసీలకు తగిన న్యాయం చేయాలి. ఎందుకోసం అంటే బీసీ లోన్స్ అంటున్నారు, ఏదో మొక్కుబడిగా ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు. మా మాకులూరులో చాలా మంది మిత్రులు నాకు చెప్తున్నారు బీసీ లోన్స్ అప్లై చేసుకున్నాం, ఇప్పటివరకు ఎవరికి కూడా రాలేదంట. సార్ మీరు ఎవరికి ఇస్తున్నారు? మరి కొంతమందికి ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఇచ్చిరంట మాకులూరులో. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? మిగతా వాళ్ళు అర్హులకు ఎందుకు ఇవ్వలేదు? మరి వాళ్ళు అనర్హుల ఎందుకోసం ఏ విధంగా మీరు రిజెక్ట్ చేసిరో వాళ్ళకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మా మిత్రుడు ఉన్నాడు, ఇతను కూడా దగ్గర, అతను కూడా బీసీ లోన్స్కి అప్లై చేసుకున్నాడు, మరి అతనికి కూడా రాలేదు. ఇంకా మా అన్న ఉన్నాడు, అతనికి కూడా ఒకరికి కూడా ఇప్పటి వరకు లోన్ రాలేదు. మరి కొంతమందికి వచ్చిందంట బీసీ లోన్స్. బీసీలను ఆర్థికంగా 100 కులాలకు పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయనప్పుడు ఇది మేము ఏదో బీసీ లోన్స్ ఇస్తున్నాం మధ్య ఇస్తున్నాం అని పెద్దగా చెప్పడంలో గొప్పగా కరెక్ట్ లేదు. మా అన్న మాట్లాడతాడు బీసీ లోన్ మరి అప్లై చేసుకున్నాడు తన కూడా ఆయన గురించి. మేము బీసీ కార్పొరేషన్ కు అప్లై చేసుకున్నాము, మొత్తం 99% ఇస్తామన్నారు, ఇంతవరకు మాత్రం ఇవ్వలేరు. మళ్ళీ ఎలక్షన్స్ ముంగట మళ్ళీ జీవన్ రెడ్డి గారు ఊరిని దత్తత తీసుకున్నామన్నారు, ఇంతవరకు ఆయన ఏం చేసింది లేదు. సీసీ రోడ్లు ఇంతవరకు కాలేదండి, 4.5 సంవత్సరాలు అవుతున్నాయి. అండర్ డ్రైనేజ్ అలాగనే ఉంది. మండలకు మోడల్ స్కూల్ ఉన్నారు, మోడల్ స్కూల్ కాలేదు. యువత మొత్తము నిరుద్యోగులను ఉంది, 100,000 ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? 100,000 ఉద్యోగాలు లేవు. చెట్లు సో మొత్తం హరితహారం అన్నారు. మరి ఇంటింటికి నీళ్ళు అన్నారు, ఇక్కడెక్కడైనా మీరు చూసారా? పైప్ లైన్లు ఎక్కడా లేవు. మరియు ఇల్లు కట్టుకోవడానికి పెస్తున్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తామన్నా, ఇల్లు కట్టి ఇవ్వడం లేదు. మళ్ళా ఎస్సీలకు 3 ఎకరాల పొలం అన్నారు, అది ఇవ్వట్లేదు. మళ్ళా ఇలా ఉందండి మొత్తము ఈ నియోజకవర్గంలో. జీవన్ రెడ్డి గారు దత్తత తీసుకున్నామన్న మాట తప్ప ఇంకొకటి వేరే ఏం పనులు చేయలేరు. ఈ ముందస్తు ఎన్నికలలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, దానికి సీఎంగా మా అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే దాన్ని అందరం అధిష్టానం మేరకే కట్టుబడి ఉండవలసి వస్తుంది. సీఎం గురించి అంత మేము చెప్పలేము, అధిష్టానమే నిర్ణయిస్తుంది. అధిష్టానం అంటే ఏ పార్టీ అధిష్టానం? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళే అవుతారు సీఎం. సీఎం బట్టి మేము చెప్పలేము. కాకపోతే షాదీ ముబారక్లు అని స్కీమ్లు అని గొప్పగా చెప్పుకుంటున్నాం, ఏ స్కీమ్ కూడా కొత్తది ఏం కాదు. పాతదానికే దాన్ని పెంచింది ఉన్నది కానీ కాపీ కొట్టింది, కానీ కొత్తగా పుట్టించిన స్కీమ్లు ఏవి లేవు. 25,000 మేము ఇస్తే 50,000 చేసినారు, ఇప్పుడు 1,00,000 చేసినారు, మేము 2,00,000 చేస్తున్నాము. ఇది ఏదైనా కొత్తది ఏమీ లేదు. రిజర్వేషన్లకు చెప్పినారు వాళ్ళకు గుర్తున్నది, 12% రిజర్వేషన్లు మేము ఇవ్వము, కాకపోతే చెప్పి ఓట్లు తీసుకోవాలన్నట్టు చెప్పినారు. కానీ మేము 4 చెప్పినాం, 5 ఉన్నది, ఒకదానికి క్వశ్చన్ నడుస్తుంది, వాళ్ళకు కూడా తెలుసు అది. ఇప్పుడు మరి రిజర్వేషన్ మైనార్టీల మీద ప్రేమ ఉంటే 12% రిజర్వేషన్ తీసి చూపిస్తే మేము కూడా వాళ్ళకు సహకరిస్తుంటుంది, కానీ కాని పని అది. ఇది ఇలా అదే ఇప్పుడు ఏ కార్డు ఏ పథకం అయినా కానీ కొత్తది ఏమన్నా ఏమి లేదు. ఇప్పుడు భగీరథ నీళ్ళు అనేది అన్నారు, ఎక్కడ నీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ మెరుగు వదిలవచ్చు, ఇక్కడ మొత్తం లీకేజ్ నీళ్లు నడుస్తున్నాయి, మా పిల్లలు పడుతున్నాయి అక్కడ. భగీరథ కొంత గొప్పగా చెప్పుకొని కూడా ఇప్పటిదాకా నీళ్ళు వచ్చలేదు. పెన్షన్ వస్తేనా? పెన్షన్ మేము 200 గతంలో 60 రూపాయలు ఇస్తే 200 ఇచ్చింది మేమే. ఆరోగ్యశ్రీ మా కాంగ్రెస్ పథకాలే, కొత్త పథకాలని స్థాపించింది చేస్తే అది మేము చేసింది అన్నట్టు అనుకోవచ్చు, కానీ దీన్ని పెంచుకోవాలి. కానీ కాపీ కొట్టింది కానీ తప్ప వేరేది ఏం లేదు, ఇంకా కొత్త కొట్టించింది. ఇప్పటిదాకా కార్డులకు అప్పుడు సొంత ఇది చేసిండ్రు, సర్వే చేసిండ్రు సమగ్ర సర్వే అని. ఇప్పటిదాకా కార్డు వచ్చిన నంబర్ల మీద కార్డు నడుస్తున్నాయి, ఏదైనా పని కావాలంటే పోవాలా, జిరాక్స్ చేయాలా, నంబర్లు రాసియాలా అని కార్డు ఇచ్చింది ఘనత. ఆరోగ్యశ్రీకు ఇంటింటికి తిరిగి కార్డులు ఇచ్చేసినాం అప్పుడు, రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అనేది. ఇప్పటిదాకా కార్డులు నడుస్తున్నాయి అంతగా నెంబర్ల మీద ఓలో. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ చేస్తావు? ఓళ్ళు రాష్ట్రం, మన రాష్ట్రంలో ఓళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. అది ఈయనైతే బాగుంటుంది.
కారు గుర్తా చేత గుర్తా? చేతి గుర్తుంటది. చేతి పెన్షన్ వస్తుంది? పెన్షన్ వస్తున్నది. మన మూడు నాలుగు వద్దులే, మూడు నాలుగు నెల కాబట్టి ఇంతకు మళ్ళీ ఒంటరి మైలేదని తీసేసిండ్రు. తీసేసి ఎక్కడ అటు మండలు తిరగాలంటే వారం మూడు నెలలు తిరిగినా మూడు నెలలు తిరగలేదు. నాకు పిల్లలు లేరు, భర్త లేడు, విడకులైంది. ఇక ఆడ ఏడేళ్ళు కొడతాడ వారం రోజులు ఉంటున్నా నెల రెండు నెలలు వెళ్ళిపోగానే తీసేస్తున్నారు. ఎంత పెన్షన్? ఎంత వస్తుంది? అప్పుడు 200 వస్తుండే, 200 పోయినాయి. ఇప్పుడు 1000 రూపాయలు వస్తున్నాయి. 5 ఏడొద్దులు ఈ వారం రోజులు అక్కడ కూర్చుని పెడుతున్నాడు. అక్కడ కూర్చుని పెట్టి సిగ్నల్ లేదంటే పగ్నలే సిగ్నల్ లేదు అనుకుంటా పంపుతున్నారు. అయ్యి 5 రూపాయలకు గుంట లేదు, గుడిసె లేడు, మొగలు లేడు, పిల్లలు లేరు, ఓడు లేడు. 6 కిలోలు బియ్యం వస్తుంది. తింటున్న కళ్ళు కానీ మోకాలు నడరావు. ప్రభుత్వం కారు గుర్తు కారు గుర్తుకే వేస్తా. నేను ఎవరికి వీళ్ళంతా మా ఊరళ్ళంతా వచ్చినా కూడా నేను కారు గుర్తుకే వేస్తా. నాకన్నా గుట్టలలో ఇల్లు కట్టి జరగబోతున్న ఎన్నికలలో ప్రజాభిప్రాయం ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారో ప్రజల ఆచరణ వీళ్ళని అడిగే తెలుసుకుందాం. అదే మాటలో ఇప్పుడు ఈ మన ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటారు? చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితేనే మాకు ఉపయోగం అనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే పోయిన ఎలక్షన్ 4.5 సంవత్సరాలు చేసిన ఆయన కొన్ని మంచి పనులు చేశాడు. వ్యవసాయానికి 4000 ఇది ఇచ్చాడు. ఈ పిల్లలకి పెళ్లిళ్ళకి 1,05,000 అయ్యిస్తున్నాడు. 110,000 అదే 116,000 కానీ ఒక అయ్యి కానీ ఎన్నన్న కానీ మరి 100,000 మాఫీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎకరానికి 4,000 కాడికి మా ఒక రైతులకు అందరికి ఇస్తున్నాడు. పింఛను 200 రూపాయలు పింఛను 1,000 రూపాయలు చేశాడు. మాకు 60 ఏళ్ళు దాటినాడు అందరికి, 70 ఏళ్ళ అందరికి. ఇవన్నీ కొన్ని మంచి పనులు. మా వ్యవసాయానికి ప్యాస్ బొక్కులు లేకపోతే అయ్యొకటి మాకు మొన్న 100 రూపాయల వాళ్ళకి ప్యాస్ బొక్కులు వచ్చేటట్టు చేశాడు. ఇవన్నీ చాలా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి మాకైతే ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. మాకు కూడా కేసీఆర్ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. మంచి పనులు చేశారు రైతులకు అందరికీ, మాకు ఆయన వచ్చే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి మీ అభిప్రాయం. ఏం చెబుతామంటే ఊహించే విధంగా ఉన్నాయి ఎలక్షన్లు. ఎవరు వస్తే బాగుంటుందనేది మనం ఏది చెప్పలేము. అధికారంలో ఉండాలంటే సామాన్యంగా రావచ్చు అని అనుకుంటున్నాం. అధికార పార్టీ అంటే అదే కదా రావచ్చు అని అనుకుంటున్నాం. రేపు ఊహించిన విజయం జరుగుతాయో చెప్పలేం కదా. ఒక విధంగా కొన్ని తెలంగాణకు కొన్ని మంచి పనులు చేసి మాత్రం ఆయన చెప్పుకోవచ్చు. అది మీరు చెప్పండి మీ అభిప్రాయం. కేసీఆర్ అండి బ్రహ్మాండంగా చేశారు. 4 సంవత్సరాలున్నారు కూడా ఫస్ట్ గా నీళ్లు ఇచ్చాడు, మంచి అన్ని పైపు లైన్ వేసాడు, రోడ్లకు బాగా చేయించాడు. ఫస్ట్ గా చేశాడు నంబర్ 1 జగన్ రెడ్డి కూడా బాగానే వస్తాడు. మా అభిప్రాయం అది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుందని నా కోరిక. మన జగన్ రెడ్డి గారు మాకు చాలా చాలా మా ఊరికి చాలా చాలా బాగా చేశారు. మాము మేము ఊరి గురించి చాలా అడిగాము, చాలా చేశారు జగన్ రెడ్డి గారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తే కనుక మాకు చాలా బాగుంటుందని మేము మా కోరిక. ముందు వస్తాడని మాకు మంచి పనులు చేశాడు. రైతులుగా కానీ ఏదన్నా కానీ మంచి ఊరికి కానీ మంచి పనులు చేశారు బాగా. అందువల్ల వస్తాడు అనుకుంటున్నాం. మరి ఎన్నికలలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మాకైతే మహాకూటమి వస్తే బాగుంటుంది. ఎందుకంటే కేజీటీపీజీ ఉచిత నిర్బంధ విద్య లేదు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, అది హామీలకే పరిమితమైంది. 100,000 రూపాయలు రుణమాఫీ చేశారు, 4 సార్లు చేశారు, అయ్యా వడ్డీలకే పోయినాయి. ఎందువల్ల ఎకరానికి 4,000 ఇచ్చారు, వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ ఇస్తామంటున్నారు, ఎకరానికి 5,000 ఇస్తామంటున్నారు. పింఛను ఇంట్లో ఉన్న ముసలావిడకి ముసలావాళ్ళకి ఇద్దరికి కలిపి 2,000 ఇస్తామంటున్నారు. మంచుకున్నాయి హామీలు, ఇలా పెడితే మాకు అది బెస్ట్, ఇంకా బెటర్ కదా. వీళ్ళు ఇచ్చారు, అనుభవించాము, బాగానే ఉంది. ఇంకా బెటర్గా ఆలోచిస్తారు కదా ఎవరైనా, బెటర్గా ఇచ్చేటప్పుడు కాదనుకోలేము కదా. అందుకని మాకు మహాకూటమి వస్తే బాగుంటుంది. మా కుటుంబంలో ఎవరు ముఖ్యమంత్రి? మా కుటుంబంలో మాకు రేవంత్ రెడ్డి అయితే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వాగ్దాటి వాక్చతుర్మ గారు కలిగిన వాడు, యువకుడు, చేయాలన్న తపన, అవన్నీ బాగుంటాయి కాబట్టి ఎవరైనా యువకులు ఉంటే బాగుంటుంది. అందులో సీనియర్లు కూడా ఉంటారు, ఆ సలహాలు సూచనలు ఇస్తే ఇంకా బాగా పరిపాలిస్తాడని రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఆశ భాగం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదమ్మా, మన
మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకంటే రైతులకు కరెంటు మంచిగా ఇచ్చారు కదా, అందుకని అంతకుముందు ప్రభుత్వం కరెంటు ఇబ్బంది రైతులు బాగా ఇబ్బంది పడ్డారు, కేసీఆర్ అయితే కరెక్ట్. కాకపోతే రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తే కేసీఆర్ ఒకటేసారి 1 టైం చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. కేసీఆర్ అయితేనే బాగుంటుంది. నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని, ఎందుకంటే బెనిఫిట్స్ వస్తున్నాయి, ఒకటి 2 లక్షల రూపాయలు బెనిఫిట్ వస్తుంది, ఒకటి పింఛన్లో కానీ ఏమీ కానీ డబల్ ఇస్తున్నాడు, ఇస్తామంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఏమైనా జనానికి ఉపయోగపడుద్ది అనేది నా ఉద్దేశం. మరి కేసీఆర్ గవర్నమెంట్ 4 సంవత్సరాల 9 నెలలు ఉంది, 9 నెలలు 6 నెలలకే రద్దు చేశాడు. ముందస్తు ఎన్నికలు అసలు ఎందుకు పెట్టుకోవాలి? ఆయన అవసరం లేదు కదా, నిన్ను జనం ఎన్నుకున్నది 5 సంవత్సరాలు నీకు పరిపాలన చేయమని ఇచ్చాడు, జనం తీర్పిచ్చారు, నువ్వు 5 సంవత్సరాలు ఉండాలి కదా, తర్వాత ఏ గవర్నమెంట్ అన్నా రానివ్వండి. నువ్వు 5 సంవత్సరాల ముందు నువ్వు ఎందుకు రద్దు చేసుకున్నారు వాళ్ళు? అది నువ్వేం చెప్పండి, ఇంక చెప్పండి, ఏం చెప్పాలి? 4 వేలు ఇస్తున్నాడు, 4 వేలు జనం ఎవరు కూడా ఈమని అడగలే, ఎవరు రైతాంగం ఎవరు కూడా నిన్ను 4 వేలు 10 వేలు ఇవ్వమని ఎవరు అడగలే. వాళ్ళకి కావాల్సిందే వడ్ల రేటు 1750 1770 రూపాయలు. నువ్వు ఈ వాళ్ళు 200 రూపాయలు పెంచారు సెంట్రల్ గవర్నమెంట్ ధాన్యానికి, నువ్వు కూడా 200 ఇస్తే కౌలు రైతులు కానీ లేకపోతే అందరూ కానీ బెనిఫిట్ పొందుతారు కదా, ఈ డబ్బు అటు పెట్టవచ్చు కదా నువ్వు వీళ్ళకి ఇచ్చే డబ్బు. నువ్వు ఓట్ల కోసం 4 వేల రూపాయలు అని చెప్పి రైతాంగం చేత వేపించుకోవడం కోసం నువ్వు చేసేవి ఇది, అంతేకాని రైతుకు ఉపయోగం ఏమీ లేదు ఈ 4 వేలతోటి. ధాన్యానికి రేటు వస్తేనే నీకు ఉపయోగం ఉంటుంది, రైతాంగం ఎవరైనా రైతులే కానీ లేదా కౌలుకి కౌలుదారులే కానీ వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కౌలు రైతుకి నువ్వేమి ఇవ్వట్లా, నేను ఇవ్వనంటున్నావు, ఎవరి కోసం చేసేవి ఇవి? దాన్ని చూడలేదు, వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉండారు. లేబర్ చూపించండి.